యా ఫ్రెండ్స్, థంబ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ ఐఎమ్ ఫుల్ స్వెట్టింగ్ అండ్ అంటే ఎందుకు ఏంటి స్వెట్టింగ్ ఈ టెన్షన్ అంతా ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియో అంతా మా చిన్ని ఇక్కడ కూర్చొని మాట్లాడాలి, బట్ సడన్గా ఏమైందనంటే మేము అన్ని మెటీరియల్స్ అంటే సామాన్ అన్నీ తీసుకొని వచ్చేసినాం. బాబుయా అమ్మాయా ఎవరు పుడతారా ఏంటో తెలియదు కాబట్టి, సో ఇద్దరికి సంబంధించిన డ్రెస్సెస్, ఇద్దరికి సంబంధించిన వాట్ ఈజ్ వాట్ అన్నీ తీసుకున్నాం. అవన్నీ ఇక్కడ చూపించి నేను హాస్పిటల్ బ్యాగ్లు ఇవన్నీ పెట్టుకొని తీసుకొని వెళ్తున్నా అని చెప్దాం అనుకున్నది. మేము అన్నీ ప్రిపేర్ చేసినాం, కొనుక్కొని వచ్చేసినాం. ఇట్లా వీడియో స్టార్ట్ చేద్దాం అనే సిచ్యువేషన్లోనే సడన్గా తనకి ఏమంటారు లిటిల్ బిట్ లైట్గా పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇది నేను చెప్పే ఈ విషయం కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అంటే మా ఛానల్ చూసే వాళ్ళు రెగ్యులర్గా చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి విషయం మేము మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విషయం కూడా చెప్తున్నాను. యాక్చువల్లీ మా చిన్ని చెప్పాలి ఈ న్యూస్ అంతా, బట్ సడన్గా అట్లా జరిగింది. జరగగానే తన్ని అర్జెంటుగా తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మా అమ్మని అత్తమ్మని అండ్ అందరిని అక్కడ పెట్టేసి నేను ఇప్పుడు లంచ్ తీసుకెళ్ళడానికి డిన్నర్ తీసుకెళ్ళడానికి వచ్చాను ఇక్కడికి. సో తులసి నేను కలిసి కూర్చొని చెప్పి చూపిద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చిన చాలా టెన్షన్ ఉంది నాకు మాత్రం, ఎందుకంటే అక్కడ చిన్ని ఉన్న సిచ్యువేషన్ అంటే లిటిల్ బిట్ పెయిన్స్ వస్తున్నాయి అండ్ అది అట్లా జరిగింది. సో స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. వావ్, ఇది ఫస్ట్ వచ్చేసి ఏమంటారు ఇది అంటే బేబీని దీంట్లో పెట్టేసి ఉంచుతారు కదా పుట్టినప్పుడు, చాలా మెత్తగా బాగుంది. ఇది క్యాప్ అంటే హెడ్ దీంట్లో పెట్టేసి మనం పెట్టడానికి, ఇది ఇట్లా పెట్టేసి ఇది ఇట్లా కట్టడానికి. చాలామంది యాక్చువల్లీ నవ్వుకుంటున్నారేమో ఇప్పుడు ఈ వీడియో చూస్తూ, ఎందుకంటే నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ టైం. సో ఇట్లా ఎత్తుకుంటా బావా అది ఇది అని చెప్పేసి ఇది కొనేటప్పుడు చాలా నవ్వుకున్నాం నేను మా చిన్ని. సో ఇది ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఫన్నీ ఇదైతే. సరే తులసి, నువ్వు రెండు తీసుకొని రెండు తీసుకుంటా. కాదు ఇది అటు తీసుకో. నన్ను ఇది ఇచ్చేసి రైట్. చిన్న చిన్న చాలా బుజ్జివి అంటే లెగ్స్కి కాళ్ళకి ఇవి వేయడానికి అండ్ ఇవేమో మన ఫింగర్స్కి చలి పెట్టకుండా పుట్టగానే ఇవన్నీ వేయాలి అని చెప్పేసి మా చిన్ని మేము కొన్నాము. ఇవి కొనేటప్పుడు మాత్రం చాలా చాలా నవ్వుకున్నాం ఇద్దరం. ఎందుకు ఏంటి అని అంటే ఫస్ట్ టైం అంటే మేము అందరిలాగా మేము కాబట్టి ఏమో అంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అంటే రెగ్యులర్ లైఫ్ నుండి ఇంకో లైఫ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇవన్నీ కొనడం అనేది చాలా ఫన్నీగా అనిపించింది మా ఇద్దరికి. చిన్న చిన్న బుజ్జి బుజ్జి మా చిన్న అయితే ఇవి తీసుకొని ఇట్లా బుజ్జి బుజ్జి అని ఆడుకుంది కొనేటప్పుడు, చాలా ఫన్నీగా అనిపించింది. ఇందాక తులసి ఇవి చూసినప్పుడు కూడా చాలా నవ్వుకుంది. ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి బుడ్డోడికి అదే అంటే ఇవి కడతాం కదా చిన్నపిల్లలు ఎవరికైనా, సో ఇట్లా కట్టేయడానికి చాలా అంటే ఇవి రెగ్యులర్గా మనకు కామన్గా తక్కువ రూపీస్ కూడా దొరుకుతాయి బయట, కానీ కొంచెం ఇవి చాలా మెత్తగా బాగుండాలి అని చెప్పేసి మంచిగా తీసుకున్నాం కాస్ట్లీగా ఇవి అండ్ ఇది అండ్ క్యాప్ అన్నీ తీసేసుకున్నాం. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే చాలామందికి అర్థమై ఉంటుంది అనుకుంటా, ఇది ఇది అండ్ ఇది అంటే ఏంటి చెప్పేది చెప్పు ఏంటిది అంటే బుడ్డోళ్ళు టాయిలెట్ పోస్తే కింద బెడ్ కానీ ఇది కానీ తడవకుండా బ్యాక్ సైడ్ కవర్ లాగా వచ్చేసింది అండ్ ఫ్రంట్ చాలా మెత్తగా, ఎందుకంటే బేబీ హ్యాపీగా వెచ్చగ పడుకోవడానికి, ఎందుకంటే నాలాగా వెచ్చగ పడుకోవడానికి అట్లా వెచ్చగా అది ఒకటి తీసుకున్నాం. ఓకే
అమ్మో డ్రెస్ పాపకి డ్రెస్ డ్రెస్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. డ్రెస్ కట్టే ముందు ఇంకోటి చూపిస్తాం మీకు, డ్రెస్ వద్దులే ముందుకు మామ డ్రెస్ చూపిద్దాం. ఆ డ్రెస్ కంటే ముందు ఒక క్యూట్ అండ్ స్వీట్ లవ్లీ టవల్, ఓకే, చాలా మెత్తగా బేబీకి అన్నీ మెత్తగా తీసుకున్నా తీసుకున్నా అంటే బేబీని ఎత్తుకున్న తర్వాత దీంతో మంచిగా ఇట్లా చేయడానికి చాలా ఇదిగోండి మెత్తగా చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. ఇట్లా తీసుకున్నాం కానీ ఇవన్నీ తీసుకుంటుంటే కూడా మా చిన్ని చాలా చాలా ఎంజాయ్ చేసింది అండ్ మీకు చెప్పేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చెప్దామని చాలా అనుకున్నది. మేము హాస్పిటల్కి వెళ్ళి ఇటు వచ్చేసరికి వచ్చేటప్పుడు బాగానే ఉంది, బట్ వచ్చిన తర్వాత సడన్గా చాలా పెయిన్గా ఫీల్ అయిపోయింది అండ్ వెంట వెంటనే మా అత్తమ్మ సడన్గా వెళ్ళిపోదాం చెప్పేసి లగేజ్ మొత్తం సర్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. యాక్చువల్లీ నేను ఈ మధ్య వీడియోస్ చేయకపోవడానికి కారణం కూడా నాకు చాలా అంటే చెప్పాలంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చిండే. సో ఒక 7 డేస్ నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది బక్క కూడా అయిపోయినా, కళ్ళు అండ్ ఫేస్ అదంతా అట్లా బక్కగా అయిపోయినా అండ్ 1 వీక్ ఇంట్లో నుంచి లెగలేదు, చాలా ఫుల్ ఫీవర్ ఉండే అట్లా జరిగింది. ఇట్స్ ఓకే ఇప్పుడు నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మా ఇది ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, దగ్గర వెళ్ళి మీరే చదువుకోండి మీరే చూడండి. బేబీ వాష్రూమ్ వెళ్ళినప్పుడు కానీ ఆ టైంలో క్లీనింగ్ కోసం కొంచెం చాలా అంటే క్లాత్తో క్లీన్ చేస్తే రఫ్గా అయిపోయి స్కిన్కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మా చిన్ని ఈ విధంగా ఇవి కొనుక్కుంది. చాలా ఇవి మెత్తగా ఉన్నాయి అండ్ లైక్ దీంట్లో ఏదో ఉంది దాని పేర్లు నాకు తెలియదు, లైక్ వాటరిష్ లాగా ఉంది మంచిగా స్మూత్గా ఉండడం కోసం. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకుంటా మీకు, మా చిన్న అయితే బాగా చెప్తుండే చూపి మామ వాళ్ళు అర్థం చేసుకుంటారు. అవునా, అదే చూసారు కదా మీకు అర్థమై ఉంటుంది అది పరిస్థితి. నెక్స్ట్ డ్రెస్ డ్రెస్ కంటే ముందు ఇంకా ఉన్నాయి, ఇది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే ఇది కూడా అర్థం చేసుకుంటారు కదా, అదే చిన్న బేబీస్కి చిన్న చిన్న ఏమంటారు న్యూబార్న్ బేబీకి చిన్న డైపర్స్, ఓకే. అండ్ అంటే డైపర్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు, చాలామందికి తెలుసు బట్ కొందరికి అంతగా తెలియకపోవచ్చు డైపర్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు, బట్ మేమైతే రెగ్యులర్గా ఏం కాకుండా జస్ట్ సమ్ సిచ్యువేషన్లో యూజ్ చేద్దామని చెప్పేసి చిన్న తీసుకున్నాం, ఓకే. అండ్ అట్లా జరిగింది. నెక్స్ట్ డ్రెస్ కదా మామ, నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సే బ్యాగ్ బ్యాగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ తీసుకుంది. అంటే ఈ బ్యాగ్లో అంటే ఇవన్నీ పెట్టుకొని ఇక తిరుగుతుందంట వేసుకొని, ఇక నేను నా పాప అని కూడా తిరుగుతుందంట. సో ఈ బ్యాగ్ లవ్లీ బ్యాగ్ ఒకటి తీసుకుంది లవ్లీగా. సో ఇవన్నీ అయితే ఇలా పట్టలేదు బట్ పట్టే కాడికి నేను తీసుకొని వెళ్ళిపోయినాం. తర్వాత వచ్చేసి మీరు కళ్ళు మూసుకోండి, ఫస్ట్ కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు మూసుకోవట్లేదు కళ్ళు అయ్యో తెలుసున్నావా నీకు వాళ్ళు ఇట్లా పెట్టుకొని మళ్ళీ నవ్వుతున్నారు లేదు అది ఒక్కసారి కళ్ళు మూసుకొని చెప్తా మూసుకున్నారు కదా ఆనరాడు తెరవదు కళ్ళు మూస్తే నేను చూపిస్తా ఏడా డ్రెస్ చిన్న డ్రెస్ ఫ్లవర్స్ విత్ ఫ్లవర్స్ బ్లూ అండ్ వైట్ లవ్లీగా ఉండాలని చెప్పేసి చిన్న డ్రెస్ తీసుకుంది, చాలా చిన్న చిన్న డ్రెస్, బేబీ కూడా చాలా లవ్లీగా ఉండాలని చెప్పేసి వైట్ అండ్ బ్లూ, ఐ లవ్ వైట్ అండ్ బ్లూ, సో అట్లా తీసుకుంది చాలా లవ్లీగా ఉంది. అండ్ మీ బుడ్డోడు డ్రెస్ చూస్తారు ఇప్పుడు మీ బుడ్డోడు డ్రెస్ చూస్తారా చూస్తారని అంటే మళ్ళీ కళ్ళు మూసుకోకండి పర్లేదు, నా హ్యాండ్ అంత లేదు పొట్టి నా హ్యాండ్ అంత లేదు ఇలా పట్టుకోసారి చిన్న డ్రెస్ చిన్న చిన్న డ్రెస్సులు. సో అంటే దీని మీద కూడా ఏమంటారు బుడ్డోల బొమ్మలే ఉన్నాయి దీని మీద కూడా, కానీ ఈ డ్రెస్ తీసుకున్నప్పుడు మా చిన్ని ఎంత నవ్విందంటే అంత చాలా హ్యాపీగా ఫీల్ అయింది, అంటే ఫస్ట్ టైం ఇంత చిన్న డ్రెస్ కొనడం. సో ఇట్లా జరిగింది యా ఏమో అంటే రెగ్యులర్గా టీవీలో అండ్
తనకు కొంచెం కోల్డ్, అందరికీ కోల్డ్ సమ్ సిచ్యువేషన్స్. కోవిడ్ టెస్ట్ చేయించిన అయ్యారు, మీరేం కంగారు పడద్దు. కోవిడ్ టెస్ట్ రీసెంట్గా నిన్న రిజల్ట్ వచ్చింది, అది నెగిటివ్ వచ్చింది, కంగారు లేదు. కూర్చో, అయిపోయిందా? ఓకే. అయితే రెగ్యులర్గా టీవీలో అండ్ మూవీస్లో చూడడం అదే చూడడమే జరిగింది. చూసినప్పుడు ఏం టెన్షన్ పడతారు ఏందిరా భయ్ అనుకుంటుంటే నేను, కానీ నిజంగా ఆ సిచ్యువేషన్లో మనం దిగితే కానీ మనకు అర్థం కాదు. ఆ సిచ్యువేషన్లో నేను ఇందాక ఆటోలో తీసుకొని వెళ్తున్నా అండ్ తర్వాత నేను ముందు బైక్ పైన వెళ్తూ ఉన్నా ఏమో థాట్స్ ఇట్లా సెకండ్ సెకండ్కి చేంజ్ అవుతూ ఉన్నాయి, క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉన్నాయి. ఎట్లా ఏంటి హాస్పిటల్లో వాట్ ఈజ్ వాట్ అన్నీ థింక్ చేస్తూ వెళ్తూ ఉన్నా. చాలా మంచిగా అనిపించింది అండ్ ఇట్లా కొనేసినాం, అట్లా జరుగుతుంది. మరి బాబు పుడతాడా పాప పుడతాడా అనేది మీరు కామెంట్స్ చేయండి. అండ్ తప్పకుండా నా హంబుల్ రిక్వెస్ట్, మా చిన్ని గురించి అందరు ప్రేయర్ చేయండి. గట్టిగా మనసులో అనుకోండి, చాలా మంచి అంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పేసి ప్రేయర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ లవ్ యూ ఆల్. ఇంకా చాలా చాలా మాట్లాడుకోవాలి, బట్ నేను ఇప్పుడు క్యారేజ్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి. అత్తమ్మ వచ్చినాక మాట్లాడతారు. అత్తమ్మ సరే, మా చిన్ని వచ్చిన తర్వాత మంచిగా మాట్లాడదాం. ఓకే, చిన్ని మాత్రం చాలా సేఫ్గా ఉంది అండ్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. మెడకి బొడ్డుతాడు ఒకటి, యాక్చువల్లీ రెండు బొడ్డుతాడు రౌండ్స్ వేసుకొని ఉండే, ఇప్పుడు సింగిల్ ఉంది బొడ్డుతాడు మెడకి. 99.9% నార్మల్ డెలివరీ అని చెప్పేసింది మేడం అయితే. సో చూద్దాం. అండ్ ఇక్కడ హాస్పిటల్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. అండ్ లక్ష్మీ శైలజ కుత్బులాపూర్ దగ్గర చేయించినాం ఇన్ని రోజులు, బట్ ఇప్పుడైతే ఇక్కడ అల్వాల్లో లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో డెలివరీ చేపిస్తున్నాం. ఓకే, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్, లైఫ్ స్ప్రింగ్. అది ఒక మాకంటే మాకు తెలిసిన ఒక మేడం త్రూ వెళ్ళాము. అండ్ అల్వాల్లో ఎక్కడ ఏంటి అని అంటే శ్రీ బేకరీ నియర్ పక్క దగ్గర. ఓకే యార్, నేను వెళ్ళిపోవాలి. చాలా చాలా టెన్షన్గా ఉంది చెప్పాలంటే, అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చాలా టెన్షన్ ఉంది. అండ్ మొత్తానికైతే వాట్ ఈజ్ ఇన్ బ్యాగ్ మై హాస్పిటల్ అనే టైంలో అట్లా ఏదో చెప్పింది మా చిన్న, అట్లా చెప్పమని. ఇవన్నీ అయితే తీసుకున్నాం. ఓకే, చిన్న డ్రెస్ మళ్ళీ ఒకసారి చూస్తారా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. తప్పకుండా ప్రేయర్ చేయండి ప్లీజ్. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, మిస్ యూ ఆల్, బాయ్ బాయ్.